యోగ సాధకులందరికీ నా మనఃపూర్వక నమస్సుమాంజలులు. ఈరోజు మనం ప్రాథమిక చక్రాసన, అర్ధచక్రాసన అని కూడా అంటారు, లేదా ఊర్ధ్వ ధనురాసన అని కూడా చెబుతుంటారు. ఈ ఊర్ధ్వ ధనురాసన ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదట వెళ్ళగిలా పడుకొని శవాసన స్థితిలో ఉండాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నడుము వైపుకి తీసుకొచ్చి కాలుకి కాలుకి మధ్యలో ఒక అడుగు దూరం ఉంచాలి. తర్వాత మరలా చేతులను తల అటువైపు ఇటువైపు ప్రక్కగా భుజముల కింద చేతులను ఉంచి వేళ్లను బాగా విశాలం చేసి అదింపెట్టాలి. తదుపరి శ్వాస బాగా తీసుకొని విడిచిపెడుతూ నెమ్మదిగా నడుము భాగాన్ని వీలైనంత వరకు పైకెత్తి ఉంచాలి. ఇక్కడ మోకాళ్ళ నుంచి భుజాల వరకు ధనుసులాగా ఉండటం వల్ల ఇది ఊర్ధ్వ ధనురాసన అని చెప్పబడింది. ఉండ్రంగా చూసినట్లయితే ఇది అర్ధచక్రాసన, ప్రాథమిక చక్రాసన అని కూడా చెప్పవచ్చు. ఈ ఆసన స్థితి రెండు చేతుల మీద రెండు పాదాల మీద అధిక బరువుని, శరీరం యొక్క బరువునంతా ఉంచి నడుముని బాగా పైకి ఎత్తి ఉంచాలి. ఇచ్చట 5 మార్లు సాధారణ శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ఉండాలి. తర్వాత ఇంకొద్దిగా మనం సాధన చేశాక ఇప్పుడు శ్వాస తీసుకుంటూ హీల్స్ను కూడా, అంటే కాలి మడమలను కూడా పైకెత్తి వేళ్లపైనే ఈ ఆసనాన్ని ఉంచవచ్చు. ఇది సాధన మీద సాధించవచ్చు. ప్రయోజనం అంతా ఒకటే ఉంటుంది. ఇది ఆసన స్థితి. తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పాదాలు మొత్తం నేల మీద ఉంచి నెమ్మదిగా నేలపైకి పడుకోవాలి. తర్వాత శ్వాస విడిచిపెడుతూ రెండు చేతులను పక్కకు చేర్చి కాళ్లను ముందుకు చాపి శవాసన స్థితికి రావాలి. శవాసనలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఊర్ధ్వ ధనురాసన లేదా ప్రాథమిక చక్రాసన యొక్క ప్రయోజనాలు. వెన్నెముక పైకి వంచినట్లుండడం వలన వెన్నెముకలో ఉన్నటువంటి డిస్క్లు, వెన్నుపూసలు మరియు ప్యాడ్స్ చాలా శక్తివంతమవుతాయి. సెర్వికల్ రీజన్ కూడా చాలా శక్తిని పొందుతుంది. అదేవిధంగా లంబర్ రీజన్, క్రింది భాగం ఉన్నటువంటి వెన్నుపూసలు L1 to L5 ఇవి కూడా బాగా ఉత్తేజం చెంది సులభంగా తిరుగుటకు వీలుగా ఉంటాయి. ఇక ఈ ఆసనం ఇలా ఉంచడం వలన శ్వాస సులభంగా తీసుకునే అవకాశం ఉంది. శ్వాసకోశాలలో ఇన్ఫెక్షన్లను, ఏదైనా శ్వాసకోశాలలో కఫం లాంటిది చేరి ఉంటే ఇది సులభంగా విడుదల చేయుటకు ఉపయోగపడుతుంది. శ్వాసకోశాలను చాలా శక్తివంతంగా చేస్తుంది. తర్వాత థైరాయిడ్ గ్రంథి కూడా ఉత్తేజపడుతుంది. థైరాయిడ్ యొక్క సమస్య కూడా నివారించబడుతుంది. మలబద్ధకం తొలగిపోతుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఈ యొక్క ఆసనం కూడా అందరూ చేయవచ్చు. అయితే ముఖ్యంగా గమనించవలసింది, హృదయకోశ సమస్యలున్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ఈ ఆసనను సాధనం చేయకుండా మంచిది. అందరికీ నా నమస్సుమాంజలులు.